అడిగున్న రాయచోటు నుంచి షాజహాన్ గారు గుడ్ మార్నింగ్ అండి. హలో షాజహాన్ గారు, ఎస్ రైట్, చెన్నకేశవరావు గారు తెనాల నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు నేనే గొప్ప, నాదే ఇది అన్ని నలసేళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు కానండి, ఆయన గారికి ఒక మానసికమైన ఇదన్నా అండి. నేను వెతికితే రెండో వాళ్ళు ఎవరూ లేరు, వాళ్ళ నేనే గొప్ప అనుకుంటున్నారండి. ఆయన గారు ఏం చేస్తున్నారండి, కరోనా హైదరాబాద్ పోయి కూర్చున్నారు, తర్వాత అమరావతి కోసం సందాలు వసూలు చేసి జోలు పెట్టారు, కానీ కరోనాకి మటుకు సందాలు ఇవ్వండి, కొంచెం డొనేషన్లు ఇవ్వండి, స్టేట్ ఇబ్బందుల్లో ఉంది అన్నది ఏం చేయాల. ఆయన ఏంటంటే నాది ఒక నేనే గొప్ప, నాదే అంత ఇది, నేనే మేధావుని అనుకున్న ఒక మానసికమైన దీంట్లో కుంగిపోయి. ఎస్ రైట్, చెన్నకేశ్వరరావు గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. విశాఖపట్నం నుంచి అప్పారావు గారు నమస్తే. చెప్పండి సార్. మాకు ఈ గోపాలపట్నం ఏరియాలోని ఎల్లపల్లి పాలెంలో కొంతమందికి ఇచ్చారండి పెన్షన్లు, కొంతమందికి 50,000 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఏ సరుకులు కూడా ఇంటింటికి వచ్చి ఇవ్వలేదు. ఓకే, అంటే మీ దాకా రాలేదు? రాలేదండి, కొందరికి ఇచ్చారు కొందరికి ఇవ్వలేదు. అది చూసారా, మేమేం తప్పు చేసాం? అప్పారావు గారు సార్, మీ దగ్గర ఏ మండలం ఏవి లేదు, మీ డీటెయిల్స్ చెప్పండి సార్, నేను ఇప్పుడు దాన్ని ఎంక్వైరీ చేసి మీ దగ్గరకు పంపిస్తాను, అదేంటో క్లారిఫై చేద్దాం. ఎక్కడ సార్, ఏ మండలం? గోపాలపట్నం దగ్గర. గోపాలపట్నం మండలం, విలేజ్? ఎల్లపవారిపాలెం. ఓకే, మీ పేరు సార్? అప్పారావు గారా? ఇంటి పేరు సార్? ఓకే అండి. ఓకే, నేను ఇప్పుడు క్లారిఫై చేసి అక్కడ వాలంటీర్ ఎవరో ఉండి నేను మీకు పంపిస్తాను, అదేంటనేది మీకు ఎందుకు రాలేదు ఏంటనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఎవరికి చాలా మందికి రాలేదు డెఫినెట్లీ. అలాగే మీ పరిసర ప్రాంతాలు కూడా చూస్తారండి, కాయగూరలు అన్నారు, కాయగూరలు లేవు. ఎస్, అన్నింటిని మానిటర్ చేస్తారు, ఖచ్చితంగా నోట్ చేసుకున్నాక మీ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అప్పారావు గారు. అలాగే నల్గొండ నుంచి సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. నేను ఒక సీనియర్ సిటిజన్, మాజీ సైనికుని, అన్ని ఛానల్ చూస్తుంటా. మీ ఛానల్ చూస్తేనే మాకు నిష్పాక్షికంగా ఉంటుంది మేడం, చాలా ఇంట్రెస్ట్. ఈ సార్ ఎవరు ఏం చెప్పింది తెలుసు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ లో క్లియర్ గా జోన్లు చెప్పిండు. జోన్లు చెప్పినప్పుడు వేరే ఛానల్ టీవీలలో గంటలు గంటలు పెట్టి దుర్మార్గం, ఎలక్షన్ల గురించి జోన్లు చేంజ్ చేస్తున్నారు, దాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. మళ్ళీ అదే మాట ఇప్పుడు చెప్తున్నారు. నోట్లు బంద్ అయినప్పుడు కూడా నేనే నోట్లు బంద్ చేయమని చెప్పిండ్రు, తర్వాత ఇది ఫెయిల్ అంటారు. అసెంబ్లీలో వచ్చి ముఖ్యమంత్రి అటువంటి ప్రధానమంత్రి ఎటువంటి ప్రధానమంత్రి భారతదేశ చరిత్రనే లేడంటారు. తెరవాల్సి టెర్రరిజం ఏం మాట్లాడుతున్నారు అనగా ప్రజలంతా చూస్తున్నారు మేడం. ఇవాళ రేపు ఎట్లయింది మా పరిస్థితి అంటే అన్ని ఛానల్ చూస్తేనే తెలుస్తుంది, మీ అటువంటి ఛానల్ చూస్తే మాకు ఏందని తెలుస్తుంది. 3 గంటలు 2 గంటలు పెట్టి మేడం, మామూలు వ్యక్తికి సురేష్ కుమార్ ఉండా రమేష్ కుమార్ ఎలక్షన్ కానీ ఏం అవసరం మేడం? మాకు పబ్లిక్ ఏమవసరం చెప్పండి, ఎవరుండని అటువంటి దాని మీద 4 గంటలు చర్చ అవుతుంది. ఇది కరోనా మీద పెట్టారు, ఇది చెప్పింది మేడం. ఎందుకంటే మేడం ఇది మన వ్యవసాయ ఊర్లలో కూలి చేసుకో, మొత్తం బంద్ చేసేట్లయితే ఎక్కడ జోన్ లేని దగ్గర పని నడిస్తే ఆదాయం వస్తుంది, ప్రజలకు పని దొరుకుతుంది. ఈ జోన్ల సిస్టమ్ చాలా బెస్ట్, ఎందుకంటే సిటీలలో థిక్ పాపులేషన్ ఉన్న దగ్గర ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి కాబట్టి ఉన్న దగ్గర చేసి ఊర్లలో వదిలిపెడితే అయితే. అటువంటి చెప్తే మరి ఎంతమంది ఎవరైతే వీళ్ళు ఖండించారో ఎలక్షన్ గురించి దుర్మార్గంగా జోన్లు పెట్టాలని చెప్పిన వాళ్ళు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారో అడగండి. ఎస్ తప్పకుండా, ఎస్ రైట్, సత్యనారాయణ గారు, ఎస్ మంచి మంచి పాయింట్స్ రేస్ చేశారు, థ్యాంక్స్.